బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నారు జన్ ధన్ ఖాతాలంటూ పేదలకి జీరో బడ్జెట్ ఖాతాలు తెరిపించారు మధ్యతరగతిని మీరు అకౌంట్స్ తీసుకోమన్నారు చాలామంది అంతకుముందు పది కోట్ల మందికి కూడా లేనటువంటి అకౌంట్లు వాళ్ళ భారతదేశంలో సుమారు ఎనభై కోట్ల మందికి పైగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఆ తర్వాతన డ్రిల్లింగ్ బిగిన్ చేశారు నిశ్శబ్ద దోపిడీ ఏంటంటే ఎస్ఎంఎస్లు మనకు రావాలంటే ఏడాదికో మూడు వందల రూపాయలు ఏమో తీసుకుంటారు అలాగే ఎలర్ట్లు రావాలంటే ఏడాదికి ఎంత తీసుకుంటారు మనతో అడగరు అడిగిన ఒక్కోసారి ఫోన్ చేస్తారు మనం ఏదో అడగళ్ళు ఉంటాం మీకు ఎస్ఎంఎస్లు కావాలంటే ఓకే అంటే ఓకే అంతే అది బిల్లులో మనకు పడిపోతుంది మనకు తెలియకుండానే మన నుంచి పడిపోతుంది అట్లాగే మినిమం బ్యాలెన్స్ లేకపోతే బాధుళ్ళు మన అకౌంట్లో ఎంత ఉండాలో వాడు డిసైడ్ చేయడం ఏంటో అర్థం కాదు మన అకౌంట్లో పది రూపాయలే ఉంది వాడికేం నష్టం మనకు కదా నష్టం మనకి దాంట్లో ఎందుకు ఉంచుకున్నాం అవసరం కోసం అదే వాళ్ళ మెయింటెనెన్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఎన్జిఎస్టీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఇవన్నీ ఉంటున్నాయి ఇలాగ సంపాదించుకున్న బ్యాంకులన్నీ ఎంత అంటూ విపక్షాలు అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది దీంట్లో ఏది ఏటీఎం లావాదేవీల ఛార్జీలు ఇప్పుడు పెట్టారు కదా ఐదుకు మించి వాడితే ఏటీఎంలకు సంబంధించిన డబ్బులు అట్లా ఎస్ఎంఎస్ ఛార్జీలు అన్నీ కలిపి వసూలు చేసిన డబ్బుల గురించి పార్లమెంట్లో అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ రిగతిపూర్వక ఇచ్చింది ఏంటంటే ఐదు ప్రభుత్వ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు కలిపి ఇప్పటిదాకా వసూలు చేసిన సొమ్ము ఏకంగా ముప్పై ఐదు వేల కోట్లట రూపాయి కాదు రెండు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అది కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి వసూలు చేసిన మొత్తం మొత్తమేనట ఇందులో ఇరవై ఒక్క వేల కోట్లు కేవలం కనీస బ్యాలెన్స్ లేదన్న కారణంతో విధించినటువంటి పెనాల్టీలట ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ సంస్థలైన యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఉంచలేదనే కారణంతో ఇరవై ఒక్క వేలను కట్ చేసుకున్నాయి ఏటీఎం లావాదేవీల కోసం ఎనిమిది వేల కోట్లు ఎస్ఎంఎస్ సేవలు అందిస్తున్నందుకు ఆరు వేల కోట్లను వసూలు చేశారట అంటే ఇదివరకు బ్యాంకు వాళ్ళు చేయాల్సిన సేవల్ని వాళ్ళు ఇప్పుడు చేసినందుకు వాళ్ళు సిబ్బందిని తగ్గించుకుని బ్యాంకు కార్యాలయాలకు తగ్గించుకుని వాళ్ళ పనంత మన్నెత్తిన రుద్ది మన దగ్గరే దోచేస్తున్నారు